వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల గ్రామంలో భూ తగాదాలు భగ్గుమన్నాయి. పొలం గట్టు విషయంలోని దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. పొలం పనులు చేసుకుంటున్న రామకృష్ణపై దాయాదులు దాడి చేశారు. ఆరుగురు కలిసి ఒకటిపై కర్ర గొడ్డలి పారతో దాడి చేయడంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం దోమ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గుండాల గ్రామం పోలిమేరలో ఉన్నటువంటి పొలం సరిహద్దుల విషయంలో కొంత తేడా ఉందని, ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా కొడుకుని ఓన్ని చంపమంటున్నా, ఓన్ని ఓని నీని చంపమంటున్నా, ఇద్దరు సమ కొట్లాడకుండా. నా పేరు రామకృష్ణ, నేను గుండాల మండలం, గుండాల విలేజ్ దోమ మండలం కిందకి వస్తుంది. మాది రేవణ దేవన్ దోమ మండలం కిందకి వస్తుంది. నేను రోజు ప్రతి సంవత్సరం చేసేటట్లా ఈసారి గుట్లా మా భూమి దున్నుకుంటున్నాను. నేను అతలాగా పిట్ల కృష్ణ అనే వ్యక్తి అతని తమ్ముళ్ళతో తల్లిదండ్రులతో వచ్చి నిన్న దాడి చేశారు. నిన్న సాయంత్రము దాడి చేసి దింగపోయారు. మళ్ళా ఈరోజు పొద్దుగాల నేను ఒక్కరిని చేయనిపోయినా, ఎవరు లేని టైంలో చూసి వాళ్ళు లాట్లు పట్టుకొని కత్తులు అది గడ్డపర పావుడ గుడ్డలు తీసుకొని వచ్చి నాపై దాడి చేసి ఈ విధంగా కూడా అత్య ప్రయత్నం చేశారు.